గ్రామాల్లో సైతం ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ముందుకు వెళ్ళాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు సింగనమల రమణయ్య పేర్కొన్నారు. కడప జిల్లా పోర్మామిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర డైరెక్టర్ రాజారావు, రాష్ట్ర కార్యదర్శి పోలయ్య, బద్వేలు డివిజన్ చైర్మన్ చాటకొండ సురేష్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఉద్దేశించి వారు మీడియాతో మాట్లాడుతూ తమ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ప్రజా సమస్యలపై పనిచేస్తుందని వారన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై సంబంధించిన అధికారులతో చర్చించి సానుకూలంగా పరిష్కరించేందుకు కమిటీ సభ్యులు పనిచేస్తారని వారన్నారు. సంస్థలో పనిచేస్తున్న ఏ ఒక్కరు కూడా తప్పు చేస్తే ఉపేక్షించదు లేదని వారన్నారు. గతంలో ఒకరు తమ సంస్థ పేరుతో అధికారులను బెదిరించేవారని, అటువంటి వారిని తమ దృష్టికి రాగానే సంస్థ నుండి తొలగించామని వారన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క సభ్యులు సంస్థకు చెడ్డ పేరు రాకుండా ప్రతిష్ఠగా పనిచేయాలన్నారు. గ్రామాల్లో సైతం మహిళా సమస్యలు ఉంటే తమ సంస్థ ద్వారా మహిళలతోనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన వివరించారు. అనంతరం జాతీయ అధ్యక్షులు సింగనమల రమణయ్యకు, రాష్ట్ర డైరెక్టర్ రాజారావుకు సంస్థ సభ్యులు శాలువాలు కప్పి పూలమాలతో సత్కరించారు. ఆర్గనైజేషన్ గురించి తెలియని వాళ్ళు కూడా ఆర్గనైజేషన్ అంటున్నారు. ఆర్గనైజేషన్ ఎలా నడవాలి, ఏ విధంగా నడవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇక్కడ ఉండడానికి వెళ్ళాలి, ఇక్కడ ఆఫీస్ పెట్టారు, ఈ ఆఫీస్ వస్తారు, అరే ఇక్కడ ఉందంట మనది మరణండి, మంచి కాలు నడుస్తున్నప్పుడు మన దగ్గరికి ఎవరు రారండి, ఏదన్నా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది అంటేనే వస్తుంది. నిన్న పాలంచాల్లో మన విధి విధానం కొంచెం ఎక్కువగా పనిచేశారు. ఏంటంటే ఆ హ్యూమన్ రైట్స్ లాగా, ఈ హ్యూమన్ రైట్స్ లాగా, వాళ్ళలాగా అని చెప్పేసి అని చెప్పేసి మంచిగా అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. పోవడం పోవడం హ్యూమన్ రైట్స్ అని చెప్పి బెదిరించడం మాత్రం వదలాలండి. మా దాంట్లో లేదు సిస్టమ్. ఎప్పుడో నుంచో చెప్తున్నా నేను, మన సిస్టము శాంతియుతంగానే ఎవరైనా సరే బాధితుల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు అర్జీ తీసుకోండి, మన దగ్గర విట్నెస్ తీసుకోండి, ఒక ఫోటో తీసుకోండి, ఫైల్ మెయింటైన్ చేయండి, రికార్డు మెయింటైన్ చేయండి, రికార్డు మెయింటైన్ చేసిన తర్వాతనే మనము ఒక లెటర్ హెడ్ ద్వారానే పంపుదాం, అడుగుదాం మనకి ఈ విధంగా జరుగుతుంది, ఇది మాకు న్యాయం అనిపిస్తుంది, ఈ న్యాయాన్ని మీరు కూడా పరిశీలించి చేయండి, మీకు న్యాయం అనిపిస్తేనే చేయండి అని అడుగుతాం. ఎటువంటి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తాం. ఎవరినైనా సరే అర్జీదారుని ఒకసారి మన దగ్గర తీసుకున్న తర్వాత ఆ అర్జీదారు దగ్గర పోయి ఆ పక్కకు పోయి మాట్లాడి ఈ పక్క అప్పుడు పోయి రెండు రిలేషన్ 3 ఇయర్స్ అయిపోయి ఫోర్త్ ఇయర్లో ఫోర్త్ మంత్ నడుస్తుంది 3000 మెంబర్స్ కూడా దాటిపోయారు సభ్యులు. మనం ఇప్పుడు మాకు సభ్యులు అక్కర్లేదు, ఎందుకంటున్నామంటే సంస్థ అనేది స్టాండర్డ్ అయిపోయింది, ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఇంతమంది వచ్చిన తర్వాత ఇంతమంది బోర్మాలు ఉండాల్సిన అవసరం లేదు, కనీసం మనకు చాలు. ఒక వెబ్సైట్ అనేది ఉందండి, నెంబర్ వన్ మొదటి నుంచి ఏ సంస్థకు వెబ్సైట్ ఉంటుంది, మెయిల్ ఆత్మానికి. తర్వాత వచ్చి బ్యాంక్ అకౌంట్ ఉందండి, ఒక పాన్ కార్డు ఉందండి, ఆడిటింగ్ ఉందండి, ఎవ్రీ ఇయర్ 250 రూపీస్ సబ్స్క్రిప్షన్ పెట్టాం. యాజ్ రక్షణ సంస్థ, హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ సింగమాల వెంకటరమణయ్య, నేను ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ బి రాజారావు గారు మరియు స్టేట్ సెక్రటరీ డాక్టర్ కె పోలయ్య గారు మరియు బద్వేలు డివిజన్ చైర్మన్ చాటకొండు సురేష్ గారు ఈరోజున ఈ సమావేశంకు హాజరైనటువంటి మానవ హక్కుల సభ్యులందరూకి, పాత్రికేయులకి అందరికీ మా యొక్క వందనం, అభివందనం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడం బద్వేల్ డివిజన్లో ఇక్కడ సభ్యుల యొక్క నూతన కమిటీని నియమించడానికి వచ్చాము. తర్వాత 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని అన్ని విధాలుగా బ్యాంక్ అకౌంట్తోనేమి, ఆడిటింగ్ అయితేనేమి, ఐడి కార్డులు నూతనంగా ఐడి కార్డులు ఇష్యూ చేస్తున్నాము, క్యూఆర్ కోడ్ పెట్టి విజిటింగ్ కార్డులో ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశాము, లెటర్ హెడ్లో కూడా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఈ పోరు మామిళ్ళ నుండి మేము ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాము వెబ్సైట్ నందు. ప్రతి ఒక్కరు వెబ్సైట్ చూసి ఎవరు హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి చూసుకొని వారి తరఫున వెబ్సైట్ తరఫున కొనుక్కొని
మా సభ్యులకు శాంతియుతంగా పనిచేస్తున్న మా సభ్యులకు అన్ని విధాల అధికారులైతేనేమి ప్రజలైతేనేమి అన్ని విధాలుగా తోడుగా ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పటికీ ఈ పోర్మామలలో అధికారులను మా సంస్థ పేరు పెట్టుకొని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారని అధికారులను బెదిరిస్తున్నారని మాకు అనేకమైన కంప్లైంట్స్ వచ్చాయి, రిటర్న్ కంప్లైంట్స్ వచ్చాయి. డబ్బులు తీసుకొని బాధితుల దగ్గర మీకు ఆ పని చేస్తాము ఈ పని చేస్తాము మేము హ్యూమన్ రైట్స్ వాళ్ళం అని చెప్పేసి చెప్తున్నారని మాకు కంప్లైంట్స్ రిటర్న్గా వచ్చాయి. ఎవరైనా సరే ఇంకనైనా కూడా అధికారులు అయితేనేమి ప్రజలైతేనేమి పోరు మామూలులో కానీ బద్వెల్లో కానీ త్రోవట్ ఇండియా 6 రాష్ట్రాలలో ఉంటున్న మా యొక్క సమస్త తరపున మేము ప్రమాణం చేస్తున్నాం. మీరు ఎవరైనా సరే అన్యాయం జరిగితే మాత్రం మాకు వెంటనే తెలిపితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు మేమే తీసుకుంటామని చెప్పేసి మేము మీకు పత్రికా ముఖంగా తెలుపుతున్నాం. జై హెచ్ఆర్సీసీ. జై. మేము ఇక్కడ సమావేశమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఓర్మామిళ్లలో మా యొక్క సంస్థకు నూతన కమిటీని ఎన్నుకోవడానికి మరియు ఇక్కడ కొంతమంది మా సంస్థను ఉపయోగించి ప్రభుత్వ అధికారులను ఇతరులను కొన్ని విధాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారో తెలిసింది. అటువంటి వాటన్నింటిని ఖండిస్తున్నాం. మా సంస్థ నుంచి అటువంటి కార్యకలాపాలు అనేటువంటివి జరగవు. మా సంస్థ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ అనేటువంటిది నినాదంతో పనిచేసే సంస్థ. మా సంస్థ నుండి ఈ పౌరమావుల మరియు బద్దేలు ప్రాంతాలకి ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మేము వాటన్నింటినీ శాంతియుతంగా అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్క సమస్యను కూడా మా వంతు మేము మా సంస్థ తరఫున తీర్చేదానికి ప్రయత్నం చేస్తామని ప్రతికామకంగా తెలియజేసుకుంటూ వినిపించు.